హాయ్ ఫ్రెండ్స్ ఇక గురువారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే బిగ్ బాస్లో మటన్ గురించి కూడా సరదా సరదాగా చిన్న డిస్కషన్ కూడా జరిగింది మటన్ డీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాడంట అవినాష్ రేషన్ మేనేజర్ కాబట్టి దాంతో మటన్ ఖరాబ్ అయిపోయింది దానికి మేము మటన్ గురించి బిర్యానీ చేయాలా కర్రీ చేయాలా అంటూ మాబూబ్ నేను లొట్టలు వేసుకున్నాను రా బాబు అన్నీ నాశనం చేసామంటూ అవినాష్ సరదాగా టీస్ చేశారు అవినాష్ కెమెరాల ముందుకు వచ్చి కిలో మటన్ పంపిణండి బిగ్ బాస్ లేకపోతే నన్ను చంపేటట్టున్నారు అంటూ సరదాగా సన్నివేశాలన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అందించారు ఇక తర్వాత బిగ్ బాస్ వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు వాళ్ళ లైఫ్లో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ బిగ్ బాస్తో పంచుకోవాలి ఎవరికి తెలియని సీక్రెట్ సో దాన్ని అఖిల్ కూడా అక్కడ చూస్తుంటాడు ఎలాగో తెలిసిందే మనకు సీక్రెట్ రూమ్లో ఉన్నాడు తను అది నిజంగా సీక్రెట్ అని అఖిల్ కనిపిస్తే ఆ హౌస్ మేట్స్కు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సందేశం ఉంది ఆ లెటరు అఖిల్ పంపిస్తాడు అంటే ఒక బోర్డులో వేస్తే అది వాళ్ళకి చేరిపోతుంది లేదు అది సీక్రెట్ కాదు ఏదో చెప్పాలని చెప్పిర్రు అలాంటి ఏమన్నా అఖిల్ కనిపిస్తే అది నిర్దాక్షిణంగా దాన్ని చించేయచ్చు సో అక్కడ అది డిసిషన్ ఏదైనా అఖిల్ డిసిషన్ అని బిగ్ బాస్ చెప్పడంతో ఇదంతా కూడా హౌస్మేట్స్కు తెలియదు అఖిల్ ఇలా పంపిస్తున్నాడు అనే విషయం మరి తర్వాత అఖిలే ఇలా చేశాడని రివీల్ చేస్తాడు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది అయితే ఒకరొక్కరుగా వాళ్ళ లైఫ్లో జరిగిన సీక్రెట్స్ చెప్పుకుంటూ వచ్చారు అందరికీ మ్యాక్సిమం లెటర్స్ ఇచ్చాడు ఒక ఇద్దరికి మాత్రం లెటర్స్ ఇవ్వలేదు అది అవినాష్ అండ్ హర్యానా అవినాష్ వచ్చేసి ఆల్రెడీ ఒక సీక్రెట్ చెప్పాడు తనకు ఒక ప్రొడ్యూసర్ నన్ను డబ్బులను తీసేసుకొని మళ్ళీ నాగం చేశాడు తనకు షూటింగ్ ఉందని చెప్పి దాన్ని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు దాంతో మా నానిచ్చిన ఎనభై వేల రూపాయలు నేను వాళ్ళకి తెలియదు ఇది ఖరాబ్ అయిపోయింది వాడు నన్ను మోసం చేశాడంటే ఒక సీక్రెట్ చెప్పాడు కానీ అది ఆల్రెడీ పంచుకున్నాడు అంటే అఖిల్తోనే పంచుకున్నాడు అది మిస్టేక్ అయిపోయింది అది అవినాష్ అలా చెప్పడంతో అది సీక్రెట్ కాదు అని అఖిల్కే తెలుసు కాబట్టి తన లెటర్ చించేశాడు ఆ చించిన ముక్కలు ముక్కలు అన్నీ కూడా మళ్ళీ అవినాష్కి అవే పంపించేసరికి తను షాక్ అయిపోయారు ఆ ముక్కలు ముక్కలు మెల్లగా కలుపుతూ కలుపుతూ ఏదో కొంచెం చదవడానికి ప్రయత్నం చేశారు తర్వాత హర్యానా కూడా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పింది ఇది ఎవరికి తెలియదు మెట్రల్గా నలుగురు చనిపోయే వాళ్ళము ఒక యాక్సిడెంట్ అయింది సడన్గా ఒకరు అడ్డం రావడంతో మేము వెళ్ళిపోయి ఒక ఎలక్ట్రిక్ పోల్ గుద్దాము దాంతో మేము నలుగురం చచ్చిపోయే వాళ్ళం బట్ అంటే అఖిల్కి అది సీక్రెట్లా అనిపించలేదు అంటే ఇదేదో వేరే రకంగా వెళ్ళింది ఇది ఒక ఇష్యూలాగా వెళ్ళింది తప్ప సీక్రెట్ కాదు అని తను ఫీల్ అయ్యి హర్యానా లెటర్ కూడా హ్యాజ్టేజ్గా చించి ఆ ముక్కలు బిగ్ బాస్ వాళ్ళ పంపించడం జరిగింది ఇక మిగతా వాళ్ళల్లో అభిజిత్ అనుకోకుండా అమెరికా వెళ్ళినప్పుడు అంటే ఒక కాఫీ షాప్కి వెళ్ళాడు కానీ అది బై మిస్టేక్ అది గే కాఫీ షాప్ దాంతో ఒకరు నంబర్ తీసుకొని తనతో కొంచెం క్లోజ్గా మూవేశారు అప్పుడు కానీ అర్థం కాలేదంట సో అదొక చెప్పాడు ఇష్యూ అలాగే హారిక ఎస్పెషల్లీ వాళ్ళ లైఫ్లో ఎవరికి ఇంతవరకు ఫ్యామిలీ కూడా చెప్పండి తను ఒక దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను అది మీకు చెప్పలేదు గత ఒక టూ ఇయర్స్ బ్యాకే నేను బ్రేకప్ అయింది నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు మమ్మీ సారీ అంటూ వాళ్ళ అమ్మకు సారీ చెప్తూ ఉన్నాను ఇలా మీకు తెలియదు ఈ విషయం అంటూ తన సీక్రెట్ పంచుకుంది మరి ఇది ఇచ్చే తన ఒక అబ్బాయితో నాలుగు సంవత్సరాల రిలేషన్లో ఉన్నాను డైరెక్ట్ చెప్పడం మరి ఈ అమ్మాయికి ఫ్యామిలీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా తన ఫ్యూచర్ రిలేషన్ మీద ఎఫెక్ట్ పడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది ఇక లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి చెప్పుద్ది తన భర్త గురించే తన భర్త తనకంటే పెద్దవాడు సంవత్సరం అని రివీల్ చేసింది సో అది తన సీక్రెట్గా చెప్పింది సోహెల్ కూడా ఒకసారి తన డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు అలాగే మహబూబ్ కూడా బైక్ రైల్వే స్టేషన్లో పార్క్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక అమ్మాయిని తన బెస్ట్ ఫ్రెండ్ను డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోవడం దానికి కొంచెం ఏదో వేరే రకంగా మాట్లాడితే అక్కడ పోలీసు వాళ్ళ మీద కొంచెం సీరియస్ అవడంతో వాటిని తీసుకెళ్ళి లోపట వేయడం ఓ రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది అంటూ అవి అవన్నీ ఇలా ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళందరి షేర్ చేసింది మిగతా మోనాల్ కూడా ఏడుస్తూ అవి ఏం చెప్పిందో మాకైతే అర్థం కాలేదు తన ఫ్యామిలీ గురించి ఏదో చెప్పేసింది సో అలా ఒకరొక్కరు షేర్ చేసుకుంది కొంతమంది అందరికీ లెటర్లు వచ్చే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీరు బాగా ఆడుతున్నారు అని వాళ్ళు కొత్తగా సందేశం ఏం లేదు ఇంకా ఇట్లా స్ట్రాంగ్గా ఉండండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఎస్పెషల్లీ సోహెల్కి అయితే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి వాళ్ళ అమ్మతో కూడా సెల్ఫీలు దిగుతున్నారంటూ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో మొత్తం తతంగం అంతా నడిపించాడు బిగ్ బాస్ ఇక ఈరోజు శుక్రవారం మరి మరి సీక్రెట్ రూమ్లో ఉన్న అఖిల్ను లోపలికి పంపిస్తాడా పంపిస్తే ఈ లెటర్ తనే చింపాడు అని రేపు అవినాష్కు అండ్ హరియానా తెలిస్తే ఏం జరుగుతుంది అఖిల్ చేసింది కరెక్ట్ అంటారా లేకపోతే వాళ్ళు నిజంగా సీక్రెట్ అని ఫీల్ అయ్యి చెప్పారా అనేది చూడాలి బిగ్ బాస్ తెలిసిందే ఖచ్చితంగా తనకు కావాల్సిన ఫీడ్ కంటెంట్ను తీసుకోవడంలో బిగ్ బాస్కు సాట్ ఎవరు ఉండరు హలో అండి నేను తరుణ్ భాస్కర్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ నౌ హాయ్ దిస్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ దిస్ ఇస్ రఘు కుంజే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ హలో అండి నా పేరు ప్రియా వెట్లమని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్